Hello all, welcome back to our channel nethravlogsintelugu. Iroju video lo topic entante mee mandaram mogga mokkalanni kuda puyyaku munde pasupu rangulokki maaripothunnaya dantho paatu mokkalaki ikkada chustunnaru kada konni rakala pests lu millibugs kaakunda trips aphids black mites white mites mogga chuttu allukoni mogga raalipeyatlattu avutunda aithe daniki chakkati parishkaram ee video lo chuddamandi. So ivalti video lo ఈ మందార మొగ్గలు ఎల్లో కలర్లోకి అసలు ఎందుకు మారుతాయో ముఖ్యమైన కారణాలు ఏంటో తెలుసుకొని దానికి సొల్యూషన్ అయితే తెలుసుకుందామండి. చాలా ఈజీ సొల్యూషన్ అండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను ఎలాంటి లిక్విడ్ స్ప్రే చేశానో మీకు అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు దాన్ని మిస్ కాకుండా చూడొచ్చు. ముందుగా ఈ మందార మొగ్గలు రెండు కేసెస్లో రాలిపోతూ ఉంటాయండి. ఫస్ట్ ఏదైనా పెస్ట్ అటాక్ అయి ఉంటే రాలిపోతుంది. రెండు, క్లైమేట్ చేంజెస్ వల్ల మనం ఏదైనా పొరపాట్లు చేయడం వల్ల కూడా ఇవి రాలిపోతాయి. ఫస్ట్ మనకు తెలియకుండానే మనం చేసే పొరపాట్లు తెలుసుకుందామండి. ఈ మందారం మొగ్గకి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 5 to 6 hours ఎండ తగిలే ప్రదేశంలోనే ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటరింగ్ అండి. వాటరింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మందారం మొక్కకి. కాస్త ఎక్కువ అయినా ప్రాబ్లమే, తక్కువ అయినా ప్రాబ్లమే. మందారం మొగ్గలన్నీ ఎల్లోగా టర్న్ అయ్యి ఎలాంటి పెస్ట్ లేకుండానే రాలిపోతున్నాయి అంటే అది ఫస్ట్ మనం వాటరింగ్ వల్ల అయి ఉంటుంది, లేదంటే ఒక్కోసారి క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా అవుతూ ఉంటుందండి. ఇప్పుడు పెస్ట్ విషయానికి వస్తే మెల్లీ బగ్స్ బ్లాక్ మైట్స్ వైట్ మైట్స్ ట్రిప్స్ ఆపిడ్స్ ఇవన్నీ కూడా మొక్కల్ని వీలైనంతగా డ్యామేజ్ చేసేసాయి. ఇక్కడ చూడండి, ప్రతి మొగ్గకి మనకి ఎలా పట్టేసిందో చెట్టు మీద ఉన్న అన్ని మొగ్గలకి పట్టేసిందండి. ఇక్కడైతే చాలా ఎక్కువగా పట్టేసింది, కానీ పువ్వు అయితే విచ్చుకుందండి. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న టిప్పు పాటించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీటిని స్టార్టింగ్లోనే చూసి నిర్మూలించకపోతే మొక్క అనేది మనకు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి అయితే వస్తుందండి. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పే ఈ చిన్న టిప్పు పాటించి ఈ లిక్విడ్ స్ప్రే చేస్తే కనుక మనము వాటి నుంచి మన మొక్కలను అయితే కాపాడుకోవచ్చు. దీనికోసం మనమైతే మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉండే సర్ఫ్ తీసుకోండి. 1 స్పూన్ సర్ఫ్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఈ 1 స్పూన్ సర్ఫ్ని యాడ్ చేసుకొని బాగా గిలకొట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనం వాటర్లో వేస్తే చిన్న చిన్న ఉండలుగా ఉండిపోతాయి. సో అలా ఉండకుండా ఉండడం కోసం తక్కువ నీటిలో వేసి ఇలా గిలకొట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఉండలు ఉండలుగా ఉండకుండా మొత్తం కూడా ఈ వాటర్లో డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసేసుకోవాలండి. మొత్తము చూస్తున్నారు కదా, అందులో 1 లీటర్ వాటర్ అయితే ఉన్నాయండి. దాన్ని మొత్తము దాంట్లో వేసేస్తున్నాను. మొక్క మొత్తం తడిసే విధంగా స్ప్రే చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ స్ప్రే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనము నైట్ టైంలోనే చేసుకోవాలండి. డే టైంలో ఎండ వేడి వల్ల మొక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందండి. ఎందుకంటే మనకు డే టైంలోనే అది ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది కదా. ఆ టైంలో మొక్క డల్ అయిపోయిందనుకో ఎప్పుడు కూడా డల్ అయిపోతూనే ఉంటుందండి. సో మనము మొక్క డల్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నైట్ టైంలోనే స్ప్రే చేసుకోండి. అంటే ఆఫ్టర్ 6 తర్వాత స్ప్రే చేసుకోండి. మార్నింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్ప్రే చేయొద్దు. చూస్తున్నారు కదండి, ఇలాగా అది మొత్తం కూడా రిమూవ్ అయిపోయినా మన సాయిల్లో పడ్డా చనిపోతుందండి. అలాగే మనం మొగ్గకున్న పొద్దున దాన్ని చూస్తే చనిపోయి ఉంటుంది. ఇలాగ మొత్తం మొక్క మొత్తం కూడా ఆకుల నుంచి తడిసే విధంగా స్ప్రే చేసేసుకోండి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అలాగనే వదిలేసేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొక్క మొత్తం కూడా తడిసే విధంగా స్ప్రే చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అండి, అంటే ఎండ పెరగకముందే
ఇలాగ మనకు నార్మల్ వాటర్తో మొక్క మొత్తాన్ని ఇలా కడిగేసేయండి. అంటే మనము స్ప్రే చేసుకున్న సర్ఫ్ అంతా కూడా మన ప్లాంట్ మీద ఏమాత్రం లేకుండా కడిగేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నైట్కు ఇప్పటికే అసలు మనకి బ్లాక్ మేట్స్ లాంటివి ఏవి లేకుండా మొత్తం కూడా పోయాయండి. ఈ చిన్న టిప్పు పాటించడం వల్ల మందార మొక్కలకు వచ్చే పెస్ట్ నుంచి మనం ఈజీగా కాపాడుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మీరు దాన్ని మిస్ కాకుండా చూడొచ్చు.